గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించి ప్రభుత్వం గో సంరక్షణ కోసం ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేయాలని సంకల్పంతో స్వామి జేసరి శివరాజ్ సింగ్ గ్రామేశ్వరం నుండి పాదయాత్రను చేపట్టారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను సందర్శించి పాదయాత్రకు నిర్వహించతలపెట్టారు. అందులో భాగంగా శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ దర్శనం కోసం పాదయాత్ర చేస్తూ కడప జిల్లా బద్వేల్ పట్టణం మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ రోజు ఉదయం ఆయన పాదయాత్రలో బద్వేల్ పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ బంధువుల పాల్గొని స్వామీజీతో కొంత దూరం పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా పోరుమామిల్ల బైపాస్ రోడ్డులోని గోశాలనందు గోమాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జై శ్రీరామ్. శివరాజ్ సింగ్ షెకావత్ గారు మన రామేశ్వరం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. భారతదేశం అధికారికంగా కేంద్ర ప్రభుత్వము గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి, అలాగే గో సంరక్షణ కోసము గో పశువర్ధక శాఖ పశువు శాఖలో గో అభివృద్ధి శాఖని సపరేట్గా ఏర్పరచిన ఒక సంకల్పంతో రామేశ్వరం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ పాదయాత్ర 12 జ్యోతిర్లింగ దేశంలో 12 జ్యోతిర్లింగాలు కలుపుకొని తర్వాత 2 సంవత్సరాల పాదయాత్ర ఎక్కడ ఎండింగ్ చేస్తారు. అందులో భాగంగా ఇప్పుడు మన శ్రీశైలం జ్యోతిర్లింగం వెళ్తూ అందులో భాగంగా మన బద్వేలుకు వచ్చారు. బద్వేలు నిన్న